భేదాభేదవాదాన్ని చూస్తాం. భేదము అంటే అభేదాన్ని చెప్పే శృతులకి విరోధం వస్తుంది. అభేదము అంటే రెండు సమస్యలు. ఈశ్వరుడు సంసారేనా అయిపోతాడు, అది ఈశ్వరత్వానికి భంగము. లేదా జీవుడు అనేవాడు లేకుండా పోతాడు, అంత ప్రతి వాడు ఈశ్వరుడే అయితే. అప్పుడు శాస్త్రోపదేశము అనర్థకము, వ్యర్థము అనే ఇబ్బంది వస్తుంది. కాబట్టి భేదవాదంలోనూ సమస్యలే ఉన్నాయి, అభేదవాదంలో కూడా సమస్యలు ఉన్నాయి. కాబట్టి భేదాభేదవాదం అనుకూలంగా ఉంటుంది. పాలిటిక్స్లో లెఫ్ట్ పార్టీలు ఉంటాయి, రైట్ పార్టీలు ఉంటాయి, మిడిల్ పార్టీ, సెంట్రిస్ట్ పార్టీ అలా కూడా ఉంటాయి. పాలిటిక్స్లో తత్వం దగ్గర అలా ఉండదు, కానీ మొత్తానికి భేదాభేదవాదం పరిహారం. ఆ భేదాభేదవాదం చేత మనకి ఈ లోపాలన్నీ సరే. మరి జీవుడికి ఈశ్వరుడికి భేదము అభేదము రెండు ఎలాగ చెప్పడం అంటే, పరమాత్మ వికారము పొంది జీవుడు అవుతాడు. పరమాత్మ ప్రవేశిస్తాడు కదా, ఈ దేహంలో ప్రవేశిస్తాడు. ఆ ప్రవేశించడంలో వికారాన్ని పొంది విజ్ఞానమయుడై ప్రవేశిస్తాడు. కాబట్టి విజ్ఞానమయుడు అనే అంశంలో పరమాత్మ యొక్క వికారము కనుక అపరమాత్మ కాడు, భిన్నము. కానీ ప్రవేశించిన వాడు పరమాత్మయే కనుక ఆ అంశంలో అభేదం. సో ఈ విధంగా భేదము అభేదము రెండింటినీ స్వీకరించినప్పుడు భేదమును బట్టి శాస్త్ర ఆనర్థక దోషం లేకపోవడము, శాస్త్రం భేదం ఉంది కాబట్టి శాస్త్రం ఉపదేశం అవసరం అవుతుంది జీవుడికి, ఈశ్వరుడు సంసారి కాదు. సో భేదమును బట్టి ఈశ్వరుడు సంసారి కాదు, జీవునికి శాస్త్రము సార్థకము, ఆ దోషాలు అభేదమును బట్టి ఆ భేద శృతులకు విరోధము లేకుండా ఎంత బాగుంది చూడండి. భేదాభేదవాదం అని తటస్థుడు చెప్పిన పరిహారం. దాని మీద శంకరులు అంటారు, వారే ఉంది నీ అభిప్రాయాన్ని కన్సిడర్ చేయడానికి అంగీకారమే, ఇప్పుడు కన్సిడర్ చేయడంలో తప్పే లేదు. సో జీవుడు పరమాత్మ యొక్క వికారము అన్నప్పుడు మూడు రకముల ప్రక్రియలను మనం చెప్పవచ్చు. మూడు రకాల ప్రక్రియ. ఒకటి పృథివీ ద్రవ్యము, విషయం చూసుకుంటే మీరు దాంట్లో మొత్తం పృథివీ ద్రవ్యము, పృథివీ ద్రవ్యం ఎలాగా అనేక అంశములతో కూడి సవయవముగా ఉంది. దాంట్లో ఏకదేశ విపరిణామం వస్తుంది. ఏకదేశంలో ఒక భాగంలో పరిణామం వస్తుంది పృథివీ ద్రవ్యాన్ని. అదేవిధంగా పరమాత్మ యొక్క అవయవాలు ఉంటాయి, ఉండాలని ఒప్పుకోవాల్సి ఉంటుంది. పరమాత్మ యొక్క ఏకదేశంలో వికారం వస్తుంది. వికారం వచ్చి ఆ ఏ అంశంలో వికారం వచ్చిందో అది జీవితం, వికారం రాని అంశం పరమాత్మ. ఆ విధంగా భేదాభేదవాదాన్ని చెప్పుకోవాలి. అంతవరకు వచ్చినట్టు చెప్తున్నాను. ఓకే, రెండో పక్షం ఏమిటంటే, ఒకవేళ కేశోషరాధిపత్ సర్వయవపర అది కేశోషరాధిపతి అంటే పరమాత్మలో ఒక అంశంలో వికారం వస్తుంది. రెండో పక్షం ఏమిటంటే మొత్తం పరమాత్మంతా వికారం చేసేస్తుంది,
క్షీరాధిపతి. పరమాత్మ ఇప్పుడు క్షీరము మొత్తం అంతా వికారం చెంది పేరుకు వస్తుంది. అదేవిధంగా మొత్తం పరమాత్మ అంతా వికారం చెందేసి విజ్ఞానం ఏదో వస్తాడు. మూడో పక్షం నేను ఇది మూడో పక్షం మధ్యలో కూడా అదే అది మధ్యలో పక్షం కూడా జరుగుతున్నాను. ఇప్పుడు ఒక్కదాని మూడు పక్షాలు ఉంటాను. ఇప్పుడు ఈశ్వరుడు మూడు పక్షములు పృథివీంద్రవ్యము వలె పరమాత్మ కూడా సావయవము. ఇప్పుడు ఘటము మొదలు మూడు మొదలంటే వికారములు అయినట్లుగానే విజ్ఞానమైన జీవుడు పరమాత్మ యొక్క ఒక అంశము యొక్క వికారము. ఇది ఒక వికారం పరమాత్మలో వన్ పార్ట్ సమ్ సబ్స్టాన్షియల్ పార్ట్ వికారం చెంది జీవుడు వచ్చాడు. ఇది ఒక అంశము. లేదా పరమాత్మకు ముందటి అవస్థలో మార్పులు ఉండదు. అది పరమాత్మ పరమాత్మగానే ఉంటాడు. పరమాత్మలో సబ్స్టాన్షియల్ పార్ట్ వికారం చెందడం ఏమీ ఉండదు. పరమాత్మ పరమాత్మగానే ఉంటాడు. కానీ భూమి భూమిగానే ఉంటూ ఓ చిన్న కార్పులలో చమికి నేల వచ్చినట్టు, మనిషి మనిషిగానే ఉంటూ ఎత్తు మీద కేశములు వచ్చినట్టు, అలాగే పరమాత్మ పరమాత్మగానే ఉంటూ ఓ చిన్న కార్పులలో వికారం వచ్చి జీవుడు. అది రెండవ పక్షం. అంటే సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆఫ్ పరమాత్మ వికారం పొందడం ఫస్ట్ పక్షం. దీంట్లో పరమాత్మ వికారమే ఉందండి. ఇప్పుడు మనిషికి గింటూ వస్తే కొత్త మనిషి అయిపోతాడా? తిరుపతి వెళ్ళి వస్తాడు, గుడ్డి చేయించుకుని వస్తాడు, 10 రోజుల తర్వాత గింటూ వస్తుంది, కొత్త మనిషి అయిపోతాడా? అదే మనిషి మార్పులు ఏమో వచ్చేసాయా? వాళ్ళు మార్పులు రాలేదు, ఏమీ రాలేదయ్యా. మరి జుట్టు వచ్చింది కదా అంటే జుట్టు వస్తే అది మార్పు, అది మార్పు కాదు. మనిషి మనుషులాగానే ఉన్నాడు, ఒకసారి జుట్టు వచ్చింది ఏమన్నమాట అది అని మనం అలా సర్దుబాటు చేయవచ్చు. అలాగే పరమాత్మ పరమాత్మగానే ఉంటాడు. పరమాత్మలో వికారాలు ఏమి వచ్చాయి? ఓ కార్నర్లో విజ్ఞానమయుడు పొడుచుకొస్తాడు. అలా విజ్ఞానమయుడు భిన్నంగానే ఉంటాడు. కేశములు పురుషుల కంటే భిన్నంగానే ఉంటాడు. ఇంకేదనే క్షణకాలం చేయడం పోతాయి ఒకటి. అదేవిధంగా జీవుడు భిన్నంగానే ఉంటాడు, పరమాత్మ పరమాత్మగానే ఉంటాడు. రెండూ ఉంటాయి, భేదాభేదం. ఇది రెండో పక్షం. మూడో పక్షం ఏంటంటే ఇంకా పాలు పెరుగైపోయినట్టుగా మొత్తం పరమాత్మ అంతా కూడా వికారం చేసి విజ్ఞానం అయిపోయింది. తత్ర సమాన జాతీయ అనేక ద్రవ్య సమూహస్య కశ్చిత్ ద్రవ్య విశేష జ్ఞానాత్మత్వం ప్రతిపద్యతే యదా. అది మొదటి పక్షం. దాని మీద అభ్యంతరం. సమానజాతీయత్వాత్ ఏకత్వం ఉపచరితమేవా అతి పరమార్థత సతి సిద్ధాంత విరోధ. ఈ మూడు పక్షాల్లో మొదటి పక్షానికి ఉంటాం. మొదటి పక్షంలో ఏమిటంటే ఇప్పుడు పృథివీ ఎలా ఉంటుంది? ఇతర భూతములతో కలిసి ఉంటుంది. అనేక అనేక భూతముల యొక్క సమాహారం. పృథివీలో నీళ్ళు ఉంటుంది, అప్పు ఉంటుంది, వాయువు ఉంటుంది, అవన్నీ ఉంటుంది. ఇవన్నీ ఒకే జాతికి చెందినవి. ఏమిటి ఆ జాతి అంటే భూతములు, పంచభూతములు, జడములు. ఒకే జాతికి చెందినటువంటి పృథివీ. సో అటువంటి అనేక ద్రవ్యముల యొక్క సమూహం. ఆ సమూహంలో ఒకనొక ద్రవ్యం అంటే పృథివీ ద్రవ్యము మార్పు చెందింది. అదేవిధంగా మార్పు చెంది ఏదో ఘటము ఇత్యాదులు వచ్చాయి. అదేవిధంగా పరమాత్మ యందు అనేక అంశములు ఉంటాయి. ఒకే జాతికి చెందిన అనేక అంశములు ఉంటాయి. దాంట్లో ఒకనొక అంశము వికారము చెంది మార్పు చెందేసి విజ్ఞానాత్మ విజ్ఞానమయుడు వచ్చాడు అని మనం ఆ విధంగా మీరు చెప్పారు. అలా చెప్పినప్పుడు విజ్ఞానమయుడు పరమాత్మ కంటే భిన్నంగానే ఉంటాడు. కానీ అభిన్నంగా ఎక్కడ ఉంటాడు? పరమాత్మలో ఒక సబ్స్టాన్షియల్ అంశలో మార్పు వచ్చేసి విజ్ఞానమయుడు వచ్చాడు అంటే ఈ విజ్ఞానమయుడు పరమాత్మ కంటే భిన్నుడే అవుతాడు. భిన్నుడు అభిన్నుడు కూడా ఎలా ఉంటాడు? అవడు. మార్పు వచ్చేసి వీడు వచ్చాడు కాబట్టి పరమాత్మ కంటే భిన్నుడుగానే ఉంటాడు. కాబట్టి భిన్నుడుగానే ఉన్నప్పుడు సిద్ధాంత విరోధం వచ్చేసింది. ఏమిటి సిద్ధాంతం? ఏమిటి భిన్నాభిన్నుడు, భిన్నుడు అండ భిన్నుడు. అది ఒరిజినల్ సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ఎక్కడ నిలబడితే నిలబడింది, నిలబడలేదు. సిద్ధాంత విరోధం వచ్చేసింది కాబట్టి ఆ పక్షము తప్పు. ఓకే.
ఒకే జాతికి చెందిన అనేకముల అనేకముల భ్రమ్యముల కలయికలు పరమాత్మ. అది పరమాత్మ అలా ఉంటుంది. ఆయనలో వికారం రావాలి అంటే పృథివీలో వికారం వచ్చి ఘటం అయినట్టుగా పృథివీలో వికారం రావాలంటే ఏమవుతుంది? పృథివీ సమాన జాతీయములైనటువంటి ఇతర భూతములతో కలుస్తుంది. అంటే మీరు పృథివీ, వేడి, అగ్ని, అగ్ని అంటే వేడి, వాయువు, ఆకాశం ఇవన్నీ కలిసి పృథివీ. ఈ ఐదింటిలో నాలుగింట్లో వికారం రాదు, పృథివీలో వికారం వస్తుంది, ఘటం కాబట్టి మిగతా నాలుగు యథాపథ్యంగా ఉంటాయి. ఘటం కారణము కంటే కార్యము భిన్నము అని అనేసి భిన్నం ఉండాలి కదా. అదేవిధంగా పరమాత్మలో ఏవేవో అంశాలు ఉంటాయి, ఏవో కొన్ని అంశాలు ఉంటాయి. ఆ అంశాలలో అసమాన జాతీయములైన అనేక అంశములు అనేక విషయముల యొక్క సమాహారం పరమాత్మ ఉండాలి. అప్పుడు ఆ పరమాత్మలో ఒకనొక అంశము ఎలా అయితే అప్పు అగ్ని మొదలైనవి మారకుండా బుద్ధిని మాత్రమే వికారం చెందిందో, అలాగే పరమాత్మలో కూడా రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంశాలు ఉండాలి. దాంట్లో రెండోది మూడోది నాలుగోది మారదు, కానీ ఒకటి మాత్రం మారిపోతుంది. మారిపోయి విజ్ఞానాత్మ విజ్ఞానమయుడు వస్తాడు అని చెప్పిన పక్షంలో విజ్ఞానమయుడు పరమాత్మతో అభిన్నుడు ఎలా అవుతాడు? భిన్నుడుగానే ఉంటాడు. కాబట్టి భిన్నాభిన్నవాదం ఎక్కడ ఉంటుంది? పరమాత్మ యొక్క ఒకనొక విశిష్ట ద్రవ్యము విజ్ఞానమయుడు జీవుడు రూపంలో పొందినచో పరమాత్మలో అనేక ద్రవ్యాలు ఉన్నాయి, వాటిలో ఒకటి విజ్ఞానమయుడు కింద బాగుంది. అప్పుడు ఈశ్వరుడు అనేకమోగునే కానీ పరమార్థముగా ఒక్కడు కాడు. అసలు ఈశ్వరులోనే అనేకత్వం వచ్చేస్తుంది. జీవుడు భిన్నంగా ఉండడం అదొకటి, ఈశ్వరుల్లో ఏకత్వం ఉండదు. ఈశ్వరుడు అనేకమై కూర్చుంది. ఆ అనేకములు సమాన జాతికి చెందినవి కనుక ఆ గుణమును బట్టి అనేకము ఈశ్వరుని ఎందు ఏకత్వమును కల్పించవలసింది. ఇప్పుడు మట్టి కొండ అయిందన్నప్పుడు అది మట్టి అన్నది ఏకము కాదది, అనేకము. కానీ అనేకమైన అనేకములు సమాన జాతికి చెందినవి కనుక మట్టి ఒక్కటి అని ఉపచరితము చేశాను, ఉపచారం చేశాను. మట్టి నుండి కొండ ఉంటుంది అంటే దాంట్లో నీరు ఉంటుంది, అగ్ని ఉంటుంది, అవన్నీ ఉంటాయి, ఆకాశం అన్నీ ఉంటాయి. ఉన్నా అవి సమాన జాతీయములు కనుక మట్టి అన్నది ఆ మట్టి ముద్ద ఉండగా తయారైన మట్టి ముద్ద ఒక్కటే అని ఉపచారం చేశారు. ఉపచారము అంటే అది కాకుండా అది అని చెప్పుకుందా, అది ఉపచారం. ఉపచారం చేశారు. అలాగే ఈశ్వరుని యందు ఒక అంశము వికారం చెంది జీవుడయ్యాడు అన్నప్పుడు ఈశ్వరులలో అనేక అంశములు ఉన్నాయన్నమాట. ఈశ్వరుడు అనేకము, అటువంటి అనేకమైన ఈశ్వరుని ఎందు ఏకత్వాన్ని మీరు ఉపచారం చేయాల్సి ఉంటుంది. మాట వలసింది ఒక్కడే అని చెప్పినట్టున్నారు. అప్పుడేమవుతుందంటే సిద్ధాంతంలో వచ్చేస్తుంది. ఈశ్వరుడు ఏకము అనే అద్వైత సిద్ధాంతం, అద్వైతమేం కాదు అది. ఉపనిషత్తులలో ఎప్పుడైతే ఈశ్వరుని యొక్క ఏకత్వాన్ని చెప్పేటువంటి సిద్ధాంతం ఉన్నదో ఆ విరోధం వస్తుంది. అది నేను ఈ జీవుడు భిన్నుడైపోతాడనే విరోధం వస్తుంది చెప్పాను. ఆ విరోధం కూడా రావచ్చు, బట్ దట్ ఈస్ హౌ ఇట్ హ్యాస్ టు బి అండర్స్టూడ్. సో ఆ అనేకములు సమాన జాతికి చెందినవి కనుక ఆ గుణమును బట్టి అనేకము ఈశ్వరుని ఎందు ఏకత్వమును కల్పించవలసి ఉంది. సమాన జాతికి చెందినవి అనే గుణాన్ని బట్టి ఈశ్వరుడు ఒక్కడు అని చెప్పాల్సి ఉంది, ఏకత్వమును కల్పించాలి. ఈశ్వరుడు నానా అనే అట్టి వికల్పము ఏ ఒక్కరికే అంగీకారము కాదు. ఈశ్వరుడు అనేకము దాంట్లో ముఖాంశం జీవుడైనాడు అనే వికల్పము ఎవళ్ళకే అంగీకారం కాదు. అది ఉపనిషత్ సిద్ధాంతము పూర్తిగా మీరు మొదటి పక్షాన్ని పూర్తి పాలిస్తాం. అథ నిత్యాయుత సిద్ధౌ నిత్యాయుత సిద్ధ అవయవానుగత అవయవీ పర ఆత్మా తస్య సదవస్థస్య ఏకదేశో విజ్ఞానాత్మా సంసారీ తదాపి సర్వావయవాదుగతత్వాత్ అవయవినః ఏవ అవయవగతో గుణశ్చేద్ గుణోవేతి
జ్ఞానాత్మనః సంసార దుఃఖదోషేణ పర ఏవాత్మా సంబధ్యతే. ఇయమపి అనిష్టా కల్పన. ఈ చర్చ చూస్తే మీకు ఒక సంగతి అర్థం ఏమిటంటే, ఏదో కథ కాకరకాయ నడవదని అర్థం కదా. దాన్ని మీరు యుక్తియుక్తంగా మీరు వర్కౌట్ చేసి పెట్టుకోవాల్సిందే తప్ప, ఏదో పురాణ కథ కింద చూసి మనం సర్దుబాటు చేసుకుంటూ పోదాము అంటే కూడా ఆ టెండెన్సీ మీకు అర్థమైపోయింది. ఇప్పుడు దేవుడు జీవులను సృష్టించాడు, దేవుడు వేరు జీవుడు వేరు, ఎలా ఉండదు అలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలకి కొంచెం దేవుడు సృష్టించాడు అంతే, జీవుడు వేరు. అరే ఎక్కడి నుంచి సృష్టించాడు, ఎక్కడి నుంచి సృష్టించాడు, అవన్నీ ప్రశ్నలు అడగకూడదు. దేవుడు సృష్టించాడు. ఇటువంటి దృష్టికోణం చూసారా, దిస్ కైండ్ ఆఫ్ బిలీవింగ్ వితౌట్ ఎనీ క్వశ్చన్, అది రిలీజియన్ యొక్క ఫౌండేషన్. రిలీజియన్ దాని మీదనే రిలీజియన్ ఆధారపడి, రిలీజియన్ ఫౌండేషన్. సో అది ఒప్పుకోరు శంకరుడు. అసలు ఆ దృష్టి ఒకటి ఉంటుందని కూడా ఆయన, అసలు ఆ దృష్టి ఉంటుందని కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు కౌంటర్ చేసినట్టు కనుక ఆయన దాన్ని తాత్విక ధోరణితో చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు రెండో వికల్పం తీసుకోండి, పరమాత్మ ఉంటాడు. ఈ పరమాత్మ ఒక కార్నర్లో ఓ వికారం వస్తుంది, వికారం వచ్చి అది జీవుడే. ఇప్పుడు భూమి కొన్ని వేల ఎకరాల భూమి, నేను చెప్పాను ఈస్ట్ వెస్ట్ గోదావరికి వెళ్తే కొన్ని వేల ఎకరాల భూమి వరి చేను, కానీ ఇంకా సముద్ర తీరానికి వచ్చేసేపటికి ఆ వరి పండే భూమి కాస్త చవిటి నేల అయిపోయి, సముద్రం దగ్గరగా మాత్రమే, అంతటా కాదు సముద్రం దగ్గర మాత్రమే, ఆ చవిటి నేలలో ఈ పిచ్చి మొక్కలు తప్ప పంట ఏది పండు. అది భూమంతా అలా అయిందనుకోలేదు, భూమంతా బాగానే ఉంటుంది, అదే భూమిలో ఒక ఆత్మల్లో చెబెట్టినారు. అలాగే పరమాత్మగానే ఉంటాడు, సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు పరమాత్మగానే ఉంటాడు, కానీ ఆ పరమాత్మ చాలా విశాలంగా ఉంటుండాలి పరమాత్మ. ఎందుకంటే భూమి ఎలా అయితే విశాలంగా ఉండి ఓ కార్నర్లో చెబిటి నేల వచ్చిందో, పరమాత్మ కూడా అలాగే సర్వవ్యాపి, ఏమి సమస్య ఉంది అంతటా వ్యాపించి ఉంటాడు. సడన్గా ఆ పరమాత్మలో చోటుకు వచ్చేప్పటికీ ఓ కంతి వచ్చినట్టుగా, నెత్తి మీద కంతి వచ్చినట్టుగా, లేకపోతే చక్కటి చిక్కుల మీద ఏదో చిన్న కాయ వచ్చినట్టుగా విజ్ఞానాత్మ ప్రకటమవుతాడు. వాడు ఒక్కడు వేరు, వాడు జీవుడు వేరుగా ఉంటాడు, వాడికి సంసారం ఉంటుంది దుఃఖం ఉంటుంది. చమిటి నేలకు ఎలా అయితే శోభయం లేకుండా పడుతుందో, అలాగే ఈ పొడుచుకొచ్చినటువంటి విజ్ఞానాత్మ ఇది సంసారిగా ఉంటుంది. కాబట్టి ఈ విజ్ఞానాత్మ ఇప్పుడు చెవిటి నేల అది భూమి కంటే భిన్నంగా ఉందా, భిన్నంగా లేదు భూమిలోనే ఉంది, కానీ సారవంతంగా ఉందా, సారవంతంగా లేదు, ఎందుకు మనికి రాకుండా పడుతుంది. అలాగే ఆ ఈశ్వరంలో పొడుచుకొచ్చినటువంటి జీవుడు ఉంటాడు, వీడు సంసారిగా ఉంటాడు. కాబట్టి వీడు సంసారిగా ఉంటే పరమాత్మ సంసారి, పరమాత్మ భిన్నంగా ఉంటుంది. కాబట్టి వీడు పరమాత్మ కంటే భిన్నంగా ఉంటాడు సంసారిగా, కానీ భిన్నంగా ఉంటాడన్నాం కదా అని మరీ భిన్నం కూడా కాదు, అభిన్నంగా పరమాత్మలోనే ఉంటాడు. ఏదో వచ్చినా కూర్చుంటారు కొంచెం, ఏదో సౌకర్యం ఇలా చేస్తే ఇలా చెప్పాలి, ఇలా చెప్తే ఇది కుదరదు. ఎందుకు కుదరదో చెప్పుకుంటారా, ఇప్పుడు మనిషి ఉన్నాడు అనుకోండి, మనిషికి అనేక అవయవములు ఉంటాయి, ఆ అవయవములలో అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉండి ఒక్క అవయవం మాత్రం ఆరోగ్యంగా లేదు, ఏమంటే ఒక్కటే అవయవం ఆరోగ్యంగా మొత్తం దేహం అంతా పర్ఫెక్ట్గా ఉంది, ముక్కు లోపల ఒక్క పిసర్ సరిగ్గా పనిచేయలేదు అంటే. ఇప్పుడు ముక్కు అంటే మామూలుగా అందరూ అనుకుంటారు ముక్కంటే ఏముందండి, ఇక్కడ ఉపరితిత్తులు ఉంటాయి, ఈ చుట్టూ గాలి ఉంది, ఈ గాలి లోపలికి పోయి బయటికి రావాలి, దానికోసం ఎవరు రెండు రంధ్రాలు ఇలాగ వచ్చిందిలాగా పెట్టారు, అంతే ముక్కంటే అని నేను అనుకున్నా జనం. కానీ అదంత కాంప్లెక్సిటీ దాంట్లో ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు. ఈ మధ్యలో అమ్యోకస్ మెమరీస్ ఉంటాయి, వాటిలో హిస్టమిన్స్ ఉంటాయి, అవేమో
అది ఎక్స్ట్రా ప్రొడ్యూస్ చేసి బ్లాక్ చేసి పారేస్తాయి. యాంటీ హిస్టమిన్స్ తోటి దాన్ని అప్పుడప్పుడు ఓపెన్ చేస్తూ ఉండాలి, లేకపోతే గాలాంటి ఇన్ని కష్టాలు ఉంటాయి. ఇన్ని కష్టాలు పడాలని అనుకోలేదు. ఏదో ఒక్కటి అలా ఓపెన్ ఉంటుంది, కాకపోతే ఉంటుంది వస్తూ ఉంటుంది అనుకుంటాం, కానీ దాంట్లో ఇంత కాంప్లెక్సిటీ ఉంటుంది అనుకోలేదు. మొత్తానికి వీడు మొత్తం శరీరంలో ఏమీ అనారోగ్యం లేదండి, పహిల్వా ఏమీ సమస్య లేదు. ఇటు వచ్చి ముక్కు మాత్రం అప్పుడప్పుడు మూసుకుపోతూ ఉంటుంది, ముక్కు సరిగ్గా పనిచేయదు. సో అదేవిధంగా పరమాత్మలో అంతా బాగానే ఉంటాడు, కానీ ఓ పార్ట్లో మటుకు అది సరిగ్గా పనిచే దాంట్లో దోషం వచ్చేసి అది జీవుడు. అంటే ఇప్పుడు అర్జునుడు పిలుస్తుందండి, ఇప్పుడు దీని మీద అబ్జెక్షన్ ఏమిటంటే, ఇప్పుడు ముక్కు పనిచేయట్లేదంటే ఒక అవయవం ముక్కు, ఈ ముక్కు పనిచేయట్లేదు. ఇప్పుడు అవయవి ఎవరు? నేను. నేను అవయవి, ముక్కు అవయవం, మిగతా అవయవాలన్నీ అద్భుతంగా పనిచేస్తున్నాయి. 50 అవయవాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి, ఒక్క అవయవం మాత్రం సరిగ్గా పనిచేయట్లేదు ఈ ముక్కు అనే అవయవం. ఇప్పుడు ఈ సమస్య, ఈ దోషము, ఈ దోషము లేదా గుణం, ఒకప్పుడు గుణవా, ఒకప్పుడు ఒక అవయవంలో ఒక శోభ కూడా రావచ్చు. ఒక అవయవంలో మిగతా అవయవాలు వేటిల్లో శోభ ఏమి లేదు, అవి నార్మల్గానే ఉన్నాయి. ఒకే అవయవంలో ఒక విశిష్టమైనటువంటి గుణం ఉండొచ్చు, లేదా ఒక అవయవంలో దోషం ఉండొచ్చు. ఇప్పుడు ఈ దోషము కానీ గుణము కానీ ఆ అవయవములకు చెందినది మాత్రమే, నాకు దాంతో సంబంధం లేదు, అలా ఏమైనా ఉంటుందా? ఉండదు. నిజానికి ఆ దోషము గుణము ఎవరి దోషం అవుతుంది? అవయవి యొక్క దోషము. ఇప్పుడు ముక్కు బాగోలేదు అని నేను బాగానే ఉన్నాను, అలా ఉంటుందండి. అక్కడ ముక్కు బాగోలేదు అంటే నేను బాగోలేదనే అర్థం. అవయవము యొక్క గుణము అవయవికి వచ్చేస్తుంది, అలాగే అవయవి యొక్క అవయవము యొక్క దోషము కూడా అవయవికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ భూమిలో చవిటి నేల ఓ మూల ఉన్నట్టుగా ఈ వ్యాపకుడైన పరమాత్మ ఏదో ఓ కార్నర్లో విజ్ఞానాత్మ ఓ సంసారహుడు ఎలా వచ్చాడు, కొడుకులు వచ్చాడు, వాడికి మాత్రమే సంసారం ఉన్నది అన్నట్లు, సంసారము ఉన్నది అన్నట్లయితే ఆ సంసారము అనే దోషము, ఈ విజ్ఞానమైనటువంటి ఉన్నటువంటి సంసారం అనే దోషము సర్వవ్యాపకుడైన పరమాత్మ కూడా తగులుకుంటుంది. ఎందుకంటే అవయవము యొక్క దోషము అవయవికి కూడా వచ్చి తీరు. సరిపడిందండి. ఇక్కడ చూడండి, అథ అంటే అథ అంటే ఇంకో పక్షం, ఇప్పుడు చెప్పిన పక్షాన్ని తిరస్కరించిన తర్వాత ఇంకో పక్షం. నిత్య అయుత సిద్ధ అవయవ అనుగత అవయవి పర ఆత్మ. ఇప్పుడు పరాత్మ అంటే పరమాత్మ. ఈ పరమాత్మ ఎటువంటి వాడు అవుతాడు? అవయవి అవ్వాలి. అవయవి అవ్వాలి, లేకపోతే ఓ కార్నర్లో విజ్ఞానం వచ్చాడంటే వీడు కార్నర్ అనేది ఒక ఉండాలి. అంటే విభిన్నములైన అవయవములు కలిగిన పరమాత్మ. ఈ అవయవాలన్నీ ఎప్పుడు కలిసి ఉండాలి. అప్పుడప్పుడు ఊడి పెట్టు పడుకునేప్పుడు చేతులు రెండు పక్కన పెట్టి పడుకోగలుగుతారా? పడుకోలేదు. అవి ఎప్పుడు నిత్య అయుత సిద్ధ, ఎప్పుడు విడదీయరాని విధంగా కలిసిపోయి ఉంటాయి అటువంటి అవయవములు. అటువంటి అవయవములు కలిగిన అవయవి పరమాత్మ అవ్వాలి. అటువంటి పరమాత్మలో ఓ కారణంలో ఏదో దోషం వచ్చింది. సో ఆ పరమాత్మ అలాగే ఉంటాడు, తస్య తదవస్థస్య, అలాగా నిత్య అయుత సిద్ధ అవయవిగానే ఉంటాడు. ఎల్లప్పుడూ విడదీయరాని విధంగా కలిసిపోయిన అవయవముల యొక్క సమాహార స్వరూపుడుగానే ఉంటాడు. ఉంటూ ఉండగానే ఏకదేశంలో వికారం వచ్చేస్తుంది. ఏకదేశం ఉంటే ఒక కారణంలో వికారం వచ్చింది. ఆ వికారం వచ్చిన కారణంకే సంసారి అని పేరు. అలాగే భేదాభేదాన్ని పేరు నిలబెడితే తథాపి అప్పుడు కూడా ఎప్పుడు కూడా సర్వ అవయవ అనుగతత్వాత అవయవిన, ఈ అవయవి అనేవాడు మొత్తం అంతా కలిసి ఉంటాడు. ఏ పార్ట్ ఆ పార్ట్ కలిసి ఉండడని మీరు అనుకోకూడదు. నేను అవయవిని, తలలో ఎవరు ఉంటారు? నేనే ఉంటాను. ముక్కులో ఎవరు ఉంటారు? నేనే ఉంటాను. ఎడమ చెవిలో నేనే, కుడి చెవిలో నేనే, గడ్డల్లో నేనే, చిటికిన వేలులో నేనే, పొట్టిన వేలులో నేనే, సకలావయములందు నేనే వ్యాపించి ఉంటాను. ఇప్పుడు ముక్కుకి దోషం వస్తే అది ఎవరికి వస్తుంది? నాకే అవుతుంది. అయితే నాకు సంబంధం లేకుండా కేవలం ముక్కుకు మాత్రమే ఉంటుంది, నాకే అవుతుంది. అదేవిధంగా గుణము కానీ దోషము కానీ, అవయవము యొక్క గుణము కానీ దోషము కానీ ప్రతి అవయవములో వ్యాపించి ఉండేటువంటి అవయవికి వచ్చి తీరు. అదేవిధంగా
ఒక చిన్న కారణంలో విజ్ఞానమై ఉండి వాడికి సంసారం ఉంటే ఆ సంసారం అనే దోషము మన ఆత్మకి వచ్చేస్తుంది. సో అవయవగతో దోష వినోవా ఇది విజ్ఞానాత్మన సంసారిత్వ దోషేణ పర ఏవ ఆత్మ సంబధ్యతే. విజ్ఞానమయుడు ఉండే సంసారము అనే దోషము పరమాత్మ కూడా అతుక్కుంటుంది. కాబట్టి ఓ కార్నర్లో పొడుచుకుని వచ్చాడు విజ్ఞానమయుడు అనేటువంటి ఈ కల్పన ఇది అంగీకారము కాదు. ఇది ఇయమపి అనిష్ట కల్పన. ఈ కల్పన కూడా మనకి స్వీకార్యం కాదు. ఇంకొక కల్పన వెళ్ళింది ఏంటంటే పాలు తోడుకుని పెరుగు అయిపోయినట్టుగా అయిపోయాడు అంటే క్షీరవత్ సర్వ పరిణామ పక్షే సర్వశ్రుతి స్మృతి కోప సచ అనిష్ట. పాలు అంత పరిణామం వచ్చేసి పెరుగు అయిపోయినట్టుగా పరమాత్మ అంత మారిపోయి విజ్ఞానమయుడు వచ్చేసాడు అంటే ఇంకా పరమాత్మ లేడనే పరిస్థితి వస్తుంది. తర్వాత పరమాత్మ పూర్తిగా మారిపోతాడు అన్నది సకల శృతి స్మృతి వాక్యములకు విరుద్ధము. కోపం అంటే కోపం అంటే తెలుగు కోపం కాదు, కోప అంటే విరోధము అనర్థం. సో సకల శృతులకు స్మృతులకు విరోధము వచ్చును అంటే విరోధము పద్ధతి అది ఇష్టం కాదు అభీష్టం కాదు. సో ఆ శృతులు స్మృతులు కొన్ని పోడ్చేస్తున్నారు, మొత్తం పరమాత్మ అంతా మారిపోయి వికారం పొంది జీవాత్మ వస్తుంది అనేటువంటి దానికి అంగీకారం కాదు, విరోధం వస్తుంది అని చెప్పారే ఆ ఏ శృతులతో విరోధం వస్తుంది అది చూపిస్తుంది. నిష్కలం నిష్క్రియం శాంతం అది పరమాత్మ. పరమాత్మ నిష్కలం అంటే ఆయనలో అవయవములు లేవు. అవయవములు లేవంటుంటే ఏదో ఓ కారణంలో ఓ అవయవంలో వికారం వచ్చేస్తుంది జీవాత్మ ఉంటుందని అలాగే పొందుకుంటారు. అవయవములు లేవు, నిష్క్రియం ఆయనలో చలనము లేదు, చలనం లేకుండా వికారంగా వస్తుంది కాదు. శాంతం ఆయన నిశ్చలంగా కూటస్థుడై ఉంటాడు అని చెప్పే శృతికి పరమాత్మ మారిపోయి జీవాత్మ వచ్చేయడం అని చెప్పేటువంటి పరిస్థితి విరుద్ధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ద్వైతులు చెప్పాలి ఈ జగత్తు ఈశ్వరు నుంచి వచ్చిందా ఎలా వచ్చింది నువ్వు చెప్పు. జగత్తు సత్యం అంటావు, జగత్తు సత్యమైతే ఈశ్వరుడు ఎంతటి సత్యమో జగత్తు అంతటి సత్యమైపోతుంది. ఈశ్వరుడు సత్యం, జగత్తు సత్యం, సత్యం అండ సత్యము, సత్యం సత్యంచ. అంతేగాని జగత్తు సత్యము కానీ ఈశ్వరుడు సత్యస్య సత్యం అని కాదు, సత్యము సత్యం. ఓకే సత్యము ఇప్పుడు విష్ణువు నుంచి విష్ణువు దేవుడు జగత్తు ఉంది జీవులందరూ భిన్నులు ఎలా వచ్చారు చెప్పు. ఆ దేవుడి నుంచి జీవులు ఎలా వచ్చారు. జగత్తు సత్యమైతే జగత్తునే ఉపాసించవచ్చు కదా, దేవుణ్ణి ఎందుకు ఉపాసించు. దేవుడు ఉపాసిస్తే పుణ్యం మోక్షం వస్తుంది, జగత్తును ఉపాసిస్తే నరకం వస్తుంది, ఎందుకన్నా ఇది సత్యమే అది సత్యమైతే. సో ఈ విధంగా ద్వైతవాదాన్ని భేదాభేదవాదాన్ని తిరస్కరిస్తారు, అద్వైతాన్ని నిలబెడతారు. ఇది ఒక వేదాంత శాస్త్రం యొక్క ఒక క్రియలు. కొంచెం ఓపికగా దీని నుంచి ముందుకు వెళ్ళాల్సి ఉంది. దివ్యోహ్యమోత్త పురుష సవాహ్యాభ్యంతరో యజ అనే ఉపనిషత్తు చెబుతోంది. ఆ పరమాత్మ దివ్య హైమోదం ఉపనిషత్తు. దివ్య అంటే ప్రకాశస్వరూపుడు, ప్రకాశంలో వికారం కాదు. ప్రకాశస్వరూపుడు అయితే చైతన్య ప్రకాశమే స్వరూపుడు కాగలవాడు, అయినా వికారం రావడానికి వీల్లేదు. పైగా అమూర్త అది రూపం లేదు. ఇంకే మూర్తి మనం ఉపాసన కోసం పూజ కోసం కల్పించుకున్నాం తప్ప స్వతహాగా ఆయనకి మూర్తే ఉండదు, రూపమే ఉండదు. అమూర్త రూపం ఉంటే ఆ రూపంలో పాటలో వికారం వచ్చిందనే మాట పోసగుతుంది. రూపం లేకపోతే వికారమే వస్తుంది. ఇప్పుడు ఆకాశానికి వికారమే వస్తుంది. పురుష పూర్ణుడు ఇంకా పూర్ణుడే అవుతాడు, ముక్క వేరే అయిపోతే ఇంకా పూర్ణత్వానికి భంగం. సబాహ్యాభ్యంతర లోపల ఆయనే ఉన్నాడు, బయట ఆయనే ఉన్నాడు. లోపల అనేదానికే అధిష్టానం ఆయనే, బయట అనేదానికే అధిష్టానం ఆయన. ఇప్పుడు లోపల మనస్సు ఇంద్రియము బుద్ధి అహంకారం ఉంది, వాటన్నిటికీ చైతన్యమే అధిష్టానము, అది పరమాత్మే. బయట పృథివీ అప్పుడు తేజస్సు మొదలైన వీటన్నిటికీ అధిష్టానము
ఆ పరమాత్మ సత్, ఆ సతే ఇచ్చింది. దీన్ని సబాహ్యాభ్యంతర అంటారు. సో ఓ పార్ట్ వికారం అయితే ఆ మాటలా ఉంటుంది. తర్వాత అజహ, పుట్టుక లేని వాడు. వికారం వచ్చింది అంటే పుట్టుక వచ్చింది అని అర్థం. కానీ మరి అజహ అనే మాటలా ఉంటుంది, పుట్టుక ఉన్నట్లయితే. ఆకాశవత్ సర్వగతశ్చ నిత్య. సో పరమాత్మ ఆకాశం ఉంటున్నాడు అంటే ఇంకా మళ్ళీ వికారాలు ఏం రావు, ఆకాశంలో వికారం. సర్వగత సర్వవ్యాపకుడు, సర్వవ్యాపకుడు అంటే ఓ అంశంలో వికారం వచ్చి అది భిన్నమైన విజ్ఞానాత్మైంది అనుకోండి, సర్వవ్యాపకుడు ఎలా అవుతాడు? అవడు. నిత్యుడు ఎలా అవుతాడు? ఓ అంశంలో వికారం వచ్చింది అంటే ఆ అంశంలో అనిత్యుడు అయిపోతాడు, కానీ నిత్యుడు ఎలా అవుతాడు? సవా ఏష మహానజ ఆత్మా అజర అమర అనంత వై నిశ్చయముగా సహాయష ఈ పరమాత్మ మహాన్ దేశపరిచ్ఛేదము లేనివాడు, అజహ పుట్టుక లేనివాడు, ఆత్మా సర్వ జగత్తులకు సర్వ ప్రాణులకు సారతత్వమైన వాడు, అజర వృద్ధాప్యము లేనివాడు, అమర మృత్యువు లేనివాడు, అమృత అమృత అంటే అమర అన్న అమృత అన్న ఒకటే, కించిత్ భేదాన్ని చూపించాలి. వృద్ధాప్యము మరణము నిర్వికారుడు, అమర అంటే మరణము లేనివాడు, అమృత నిర్వికారుడు వికారము లేనివాడు, వికారం కూడా మృత్యువే. ఆ భేదాన్ని చూపించాడు. కాబట్టి మేము లేవని చెప్తుంటే ఓ మార్పులో వికారం వచ్చి జీవుడు వచ్చాడు అనే మాట చెప్పడానికి అవకాశం లేదు. అంటే చూడండి, మనిషి సెల్ఫ్ కాంట్రడిక్టరీగా ఉంటాడు. ఇంకా భేదాభేదవాదం అని చెప్పేసి ఏదో సిద్ధాంతం పెట్టేయడం కాదు, వీటికి మోక్షం కావాలి, పరమాత్మలో విలీనం అవ్వాలి. ఏమండి, కానీ పరమాత్మలో విలీనం అవ్వాలి అంటుందే పరమాత్మ కంటే భిన్నము అనే పక్షం పెట్టి కూర్చుంటే ఎలా విలీనమవుతుంది? అవడు అలా సపరేట్గానే ఉంటాడు. సపరేట్గా ఉండడం ఇష్టం లేక మళ్ళీ అభిన్నం ఉంటాడు, అభిన్నంగా విలీనమైపోవడం ఇష్టం లేక మళ్ళీ భేదము ఉంటాడు. ఏమిది ఈ రకమైన గెంతులు విసిరించకూడదు, గెంతులు వేయడం అన్నది మనిషి స్వభావం అలా ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఋషికేశ్ ఉత్తరకాశి వెళ్ళిపోయి అక్కడ దెబ్బ చేసుకుందాం అనుకుంటాడు, ఇక్కడ రైలు ఎక్కేసాడు వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయి అక్కడ నెల రోజులు జపం చేసిన తర్వాత మళ్ళీ హైదరాబాద్లో ఏమైపోతుందో చూద్దామని మళ్ళీ వాపస్ వచ్చేస్తాం. అక్కడ ఉంటున్నాడు, ఇక్కడ ఉంటున్నాడు, నా ఘనక నా ఘాట్గా. అలాగా భిన్నుడా అభిన్నుడా, భిన్నుడే మళ్ళీ అభిన్నుడు, అభిన్నుడా అభిన్నుడే కానీ మళ్ళీ భిన్నుడు. ఏమిది, ఏం వాళ్ళు జాయతే ప్రియతే కదాచిత్. ఆ పరమాత్మ ఏ కాలము ఉందైనా పుట్టడు మరణించడు, అంటే ఎట్టి వికారము వచ్చే ప్రసక్తి లేదు. పరమాత్మ కలదు ఆత్మ, జీవాత్మ చెప్పిన మాట జాయతే ప్రియతే కదాచిత్ నాయం భూత్వ కవితావాద భూమ్య. జీవుడు చెప్పిందే, మరి పరమాత్మలో మార్పు వచ్చి మీరు పుట్టాడు అంటే ఈ నిజాయితే అనే మాట మాటకు అర్థం ఏంటి? ఒకటి, ఈ వికారము జీవుని కూడా యథార్థంగా లేవు. అవ్యక్తోయం ఈ పరమాత్మ అవ్యక్తుడు. అవ్యక్తుడు అంటే ఇంద్రియ గోచరము కానివాడు. మరి ఇంద్రియ గోచరం పరమాత్మ ఇంద్రియములకు మనస్సులకు గోచరము కానివాడు. ఇంద్రియములకు మనస్సుకు కూడా గోచరము కానిది పరమాత్మ అయితే బట్ అతి పరమాత్మలో ఓ పార్ట్ ఉండి ఆ పార్ట్లో వికారం రావడం పార్ట్ ఉందని కనబడితే కదా పార్ట్ ఉంది భోజనం అవ్వాలి. ఇత్యాది శృతి స్మృతి న్యాయ విరుద్ధే సర్వే పక్ష. ఇక్కడ సర్వే పక్ష అంటే మూడు పక్షములు. ఈ మూడు పక్షములు కూడా ఇక్కడ చెప్పినటువంటి లిస్ట్ ఆఫ్ శృతులు స్మృతులు తర్వాత యుక్తి వీటన్నిటికీ కూడా విరుద్ధమైనవి. అచలస్య పరమాత్మన ఏకదేశపక్షే విజ్ఞానాత్మన కర్మఫలవద్దేశ సంసరణానుపపత్తి. నేను కొత్త ఆర్గ్యుమెంట్ ఒకటి పెట్టాను,
ఈ ఆర్గ్యుమెంట్ చాలా పవర్ఫుల్. ఇప్పుడు పరమాత్మ ఆచార్యుడు అంటే తన వికారము లేనివాడు, క్రియా సంబంధము లేనివాడు, చలనము లేనివాడు పరమాత్మ. అటువంటి పరమాత్మలో ఓ మూల ఓ కారణంలో వికారం వచ్చి విజ్ఞానాత్మ వచ్చాడు. ఈ విజ్ఞానాత్మ పరమాత్మ కంటే భిన్నంగానూ ఉన్నాడు, అభిన్నంగానూ ఉన్నాడు అనేదో మీరు అలాగా అలా చెప్పారనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే ఓ సమస్య వస్తుంది. ఎలాగంటే ఇప్పుడు విజ్ఞానాత్మ ఉన్నాడు అనుకోండి, వీడు పుణ్యం చేసుకుంటాడు, పుణ్యం చేసుకుని భూలోకంలో మరణించి స్వర్గానికి వెళ్ళాలి. స్వర్గానికి వెళ్ళాలంటే ఇప్పుడు ఆ సర్వవ్యాపకమైన పరమాత్మలో వీడు ఒక వికారంలాగా ఒక చిన్న కంతిలాగా ఒక చోట కూర్చుని ఉన్నాడు భూలోకం అనే చోట. పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు, స్వర్గంలోనూ అదే పరమాత్మ, భూలోకంలో అదే పరమాత్మ. దాంట్లో ఒక కంతిలాగా ఈ విజ్ఞానాత్మ ఉన్నాడు. ఈ విజ్ఞానాత్మ ఈ భూలోకం నుంచి స్వర్గలోకానికో లేకపోతే పాపం చేసి భూలోకం నుంచి నరకలోకానికో వెళ్ళడం అంటే ఎలా వెళ్తాడు? తను పరమాత్మ నుంచి సెపరేట్ అయి తాను ఒక్కడే వెళ్తాడా లేకపోతే పరమాత్మతో కలిసే వెళ్తాడా? ఎవరే పరమాత్మ నుంచి సెపరేట్ అయి వెళ్తాడు అంటే అప్పుడు భిన్నుడు అవుతాడు కానీ అభిన్నుడు ఎలా అవుతాడు? పరమాత్మ నుంచి సెపరేట్ కాదండి, పరమాత్మతో కలిసి ఉండే వెళ్తాడంటే అంటే అప్పుడు జ్ఞానాత్మ భూలోకం నుంచి స్వర్గలోకానికి వెళ్ళడమే కాకుండా పరమాత్మ కూడా భూలోకం నుంచి స్వర్గలోకానికి వెళ్తాడు వీటితో పాటుగా అని చెప్పాల్సి అప్పుడు ఒక జీవాత్మ భూలోకం నుంచి నరకానికి, ఇంకో జీవాత్మ భూలోకం నుంచి స్వర్గానికి వెళ్ళేప్పుడు ఇప్పుడు ఈ పరమాత్మ ఎక్కడికి వెళ్తాడో, నరకానికి వెళ్తాడా స్వర్గానికి వెళ్తాడా, అదో సమస్య. పోనీ రెండింటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆయన అచరుడు, నిష్క్రియుడు, కూటస్థుడు అనే వర్ణనకి గతి ఏముందని దాన్ని ఏం చేస్తాం? తెలుగులో బహుశా క్లియర్గా ఉంటుంది, పరమాత్మ కూటస్థుడు అంటే వికారములు లేనివాడు, విజ్ఞానమైన జీవుడు పరమాత్మ యొక్క ఒక భాగము అయ్యే పక్షంలో జీవుడు కర్మఫలమును అనుభవించుటకై స్వర్గాది దేశములకు పయనించుట సంభవము కాకుండా. జీవుడు ఒక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళడం ఇంకా సంభవం కాదు. ఎందువల్ల అట్లుగాక జీవులకు దేశగమనమును స్వీకరించే పక్షంలో జీవులతో పాటుగా పరమాత్మకు కూడా స్వర్గాది గమనము తప్పదు కనుక పరమాత్మ సంసార యోగులనే దోషము ఇది వరకే ప్రస్తావించబడినది. కాబట్టి జీవుడు ఇక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళినప్పుడు జీవుడు పరమాత్మ సంబంధం లేకుండా ఒక్కడే వెళ్తాడా, పరమాత్మతో కలిసి వెళ్తాడా? పరమాత్మ సంబంధం లేకుండా ఒక్కడే వెళ్తాడంటే ఇంకా అభిన్నుడే ఉంది, భిన్నుడే అయ్యాడు కాదు. కలిసి వెళ్తాడంటే నిశ్చలుడైన పరమాత్మ కూడా పుణ్యం చేయడం, వీడితో పాటుగా ఎక్కడికి వెళితే అక్కడికి తిరగడం ఉంది అంటే అది పరమేశ్వరుని యొక్క సర్వవ్యాపకత్వానికే భంగం అని. ఏ విధంగా చూసినా కూడా ఇది పోసగదు. అసలు రచనానుపత్తేశ్చ నానుమానం అని రచనానుపత్తి అధికరణము అని బ్రహ్మసూత్రంలో ఒక అధికరణం. అసలు ఈ జగత్తు యథార్థమైన జగత్తును జీవ పరమేశ్వరుడు సృష్టించాడు అనేది అసలు కాని ఉదరణే పొగదు. రచనా అనుపత్తేశ్చ ఇప్పుడు ఎవడో ఆర్కిటెక్టు మనుషులను పెట్టి సామగ్రంతో సిమెంటో మీ పొగేసో బిల్డింగ్ కట్టినట్టుగా పరమాత్మ ఈ జగత్తుని కట్టాడు. ఈ ఆర్కిటెక్ట్ వేరు, బిల్డింగ్ వేరు. ఆర్కిటెక్ట్ ఎంత సత్యమో బిల్డింగ్ కూడా అంతే సత్యం. ఆ రకమైన రచన పరమాత్మ వేరు, జగత్తు వేరు. జగత్తును ఏదో మెటీరియల్స్ అన్నీ పోవేసి కట్టాడు, ఈ జగత్తు సత్యమే, ఇది కట్టినవాడు పరమాత్మ. ఈ రకమైన స్ట్రక్చరల్ ఇంజనీర్లాగా పరమాత్మ ఈ జగత్తుని చేశాడు అనేటువంటి కల్పన ఉన్నది చూసారా? ఆ సిద్ధాంతము అది ఏ రకంగానూ నిలబడదు. దాన్ని తూట్లు పొడిచి పొడిచి ఎవరికి తోచిన తూట్లు దానికి వాడు పొడవచ్చు, అది వర్కౌట్ కాదు. అసలు జగత్తు మిథ్య, అది కనబడేదే కాదు, ఉన్నది కాదు. ఈ కనబడడానికి అధిష్టానము ఆ వెలుగు పరమాత్మయే అంటే మీరు బతికి బట్టకట్టగలరు. కానీ ఈ జగత్తు సత్యం అదేమి అక్కడ ఉన్నారు, వాడు వీళ్ళందరినీ సృష్టించాడు, వీళ్ళందరూ భిన్నంగా ఉన్నారు, అసలు ఎందుకు సృష్టించారు వీళ్ళందరినీ? పని పడలేదే వీళ్ళకేమో ఒకళ్ళు దుఃఖం, ఒకళ్ళు సుఖం, ఒకళ్ళేమో మహాభాగ్యాన్ని అనుభవిస్తూ ఉంటారు, ఇంకొకళ్ళు మహాలు పెట్టుకుని ఎప్పుడూ గెలుస్తూ ఉంటారు.
ఎందుకు ఇలా సృష్టి ఇదంతా సత్యం అయితే పరమాత్మ ఏమీ జగత్తు దీన్ని అసలు ఎందుకు సృష్టించాలి అంటో ఈ రకంగా ఈ ప్రశ్నలు వేస్తూ ఉంటాం. ప్రశ్నలు ఏమంటే దేవుడు సునామీ ఎందుకు సృష్టించాలి అని ఒకటి ప్రశ్న వస్తారు. ఇంకొకటి ప్రశ్న వేస్తారు భారతదేశంలో ఈ పాలిటిక్స్ ఏమిటి ఇంత కష్మరంగా ఉన్నదే ఈ వాతావరణం దేవుడు ఇలా ఎందుకు సృష్టించాలి అని ప్రశ్న వస్తారు. తర్వాత ఈ మతాలు కొట్లాడుతూ ఒకరితో ఒకరు కొట్లాడేసుకుని పని చేసుకుంటున్నారు ఒకరు అసలు ఇన్ని మతాలు ఇట్లాగా ఎందుకు సృష్టించాలి దేవుడు అని ఇంకో ప్రశ్న. ఇవి ఈ రచన యథార్థమైన జగత్తుని పరమేశ్వరుడు తనకంటే భిన్నంగా సృష్టించాడు అనే అనే వికల్పము అది సుతరాము పొసగదు రచనానుపపత్తి అని ఒక అధికరణము దాంట్లో శంకరులు విస్తారంగా చెప్తారు. కాబట్టి ఈ రకంగా భేదాభేదవాదము ఇదేమి పడుకోగలిగేది కాదు. ఈ స్పీకర్ ఉంటాడు ఈ అసెంబ్లీలో స్పీకర్ ఇటు ప్రతిపక్షాన్ని నెత్తికెట్టించుకోవడానికి వీరు లేదు. వాళ్ళు అతను దోషిస్తుంటే కూడా వచ్చి నెత్తికి కూర్చుంటారు వాళ్ళు. అలాగని అధికార పక్షాన్ని మరీ నెత్తికెట్టించుకుంటే ప్రతిపక్షాలు బతకలేవాడు. అతను ఆ స్పీకర్ని చూస్తే నాకు ఆశ్చర్యం వస్తుంది. నాకు ఆశ్చర్యం ఏంటంటే అతనికి ఎంత సహనమో అనిపిస్తుంది. ఎంత సహనమో వాళ్ళు డౌన్ 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 అంటుంటే కూర్చోండి వెళ్ళి మళ్ళీ డౌన్ 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 కూర్చోండి మనం ప్రారంభం చేద్దాం కూర్చోండి అని నేను లెక్క పెట్టాను ఒకసారి 8 సార్లు చెప్పాడండి. అలాగే మీరు చెప్పండి చూస్తాను మీకు ఎంత పేషెన్స్ ఉందో మీరు పిల్లాడికి 8 సార్లు చెప్పండి మంచి మార్గం అంటాం నేను చూస్తాను ఏం ప్రక్రియ 8 సార్లు చెప్పి వాళ్ళు వింటారు వాళ్ళు ఎలాగో వింటారు. అప్పుడు గంట సేపు 5 నిమిషాలు అతని సహనానికి కిరీటం వచ్చింది. సో అచలస్య పరమాత్మన ఏకదేశపక్ష విజ్ఞానాత్మన ఏకదేశపక్ష చలనము లేని పరమాత్మలో ఈ విజ్ఞానాత్మ ఓ చిన్న ముక్కలాగా ఉంటాడు అన్న పక్షంలో కర్మఫలాన్ని అనుభవించడం కోసం ఒక దేశం నుండి ఇంకో దేశానికి పరమాత్మ ఈ జీవుడు వెళ్ళడం అనేది పోసగానే పోసగదు. పరస్య వా సంసారత్వం ఇత్యుక్తం ఆ పరమాత్మలో ముక్క జీవుడు అంటే ఈ జీవుడు సంసారి కనుక ఈ జీవుడు ముక్కకున్నది మొత్తానికి ఉంటుంది గుణం కానీ దోషం కానీ కాబట్టి జీవుడు సంసారము పరమాత్మ కూడా వచ్చేస్తుంది అనే దోషాన్ని ఇదివరకే చెప్పడమైనది. పరస్య ఏకదేశ అగ్ని విస్ఫులింగవత్ స్ఫుటిత విజ్ఞానాత్మ సంసరతి చే. ఇప్పుడు పరమాత్మ నుండి ఒక చిన్న ముక్క బయటికి రావచ్చులేండి ఎందుకు కుదరదు. పరమాత్మ ఉంటాడు చాలా పెద్దగా పెద్దగా ఉంటాడు పరమాత్మ ఆయన నుంచి ఒక చిన్న ముక్క ఒకటి తగిలినట్టుగా ఎగిరి పైకి పడి బయట పడుతుంది. ఆ ముక్క విజ్ఞానం అంటే జీవుడు ఏమంత కష్టం. ఇప్పుడు బాన్ ఫైర్ వేస్తా గవర్నమెంట్ గవర్నమెంట్ పెద్దమంట దాంట్లో కొంచెం రవ్వ ఆపైకి వస్తుంది. ఈ రవ్వ భిన్నము వచ్చింది పరమాత్మ నుంచే వచ్చింది కానీ భిన్నము ఏమి ఆ మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. అలాగే పరమాత్మ నుంచి పెద్ద పరమాత్మ నుంచి ఒకసారి విజ్ఞానాత్మ ఇలా స్ఫుటిద అంటే పగిలి స్ఫుటనం అంటే పగలడం విస్ఫోటము ఉంది చూడండి విస్ఫోటము అంటే పగలడం ఎక్స్ప్లోషన్. కాబట్టి ఈ దిక్కులోపల కూడా అది ఎక్స్ప్లోషన్ లాగా ఆ కట్టె కట్టకట అని ఒకసారి టక్ అంటుంది. ఆ కట్టె కట్టె లోపల మన నిప్పు ప్రవేశించి టక్ అంటుంది అంటే కట్టె కొద్దిగా పగులుతుంది. ఆ పగిలినప్పుడు నిప్పు లోపల వస్తాయి. అలాగే పరమాత్మలో చిన్న పగులు చిన్న పగులుట అనే ప్రక్రియ ఏర్పడి విజ్ఞానాత్మ వస్తాడు. వీడు భిన్నంగా ఉంటాడు పరమాత్మ పరమాత్మలా ఉంటాడు. 4 రవ్వలు బయటకు వచ్చినందుకు మాత్రాన అగ్ని అగ్ని తేడా వచ్చేస్తున్నారు అదిగా
అలా సరిపడుతుంది. మళ్ళీ భేదాభేదం, భేదమా భేదము కాదా భేదము కాదు సంత తదాపి మనస్య అవయవస్ఫుటన క్షత ప్రాప్తి. ఇప్పుడు అంటే పరమాత్మలో ఒక పరమాత్మలో చిన్న పగులుట వచ్చింది అంటే పరమాత్మకు అవయవాలు ఉన్నాయి. అవయవాలు ఎందుకు ఎలా ఏదో ఒకటి పగలాలి అంటే ఒక ముక్క పగలాలంటే ముక్కలు ఉండాలి అవయవాలు. ఆ అవయవాల్లో ఒక అవయవం పగిలిందనా, మొత్తం అంతా పగిలిపోయాడని కుదరదు కదా, ఏదో అవయవం పగిలింది అలా. అవయవం పగిలి వీడు బయటపడితే పరమాత్మకి గాయం ఉండిపోతుంది. పరమాత్మ అవయవాలు ఉంటే గాయం ఉంటుంది కదా. ఈ కథలన్నీ ఇలాగే ఉంటాయి. కథలు ఎలా ఉంటాయి, అదే ఎలా ఉంటాయంటే వీడు కొట్టేస్తాడు, ఏదో ఒక ప్రాణం కొట్టేస్తాడు. మొన్నటి పరమాత్మ వచ్చి తన వీడు చూపించి ఇచ్చావా, నేను తన కొట్టి దెబ్బలు తీసుకోవాలని చూపిస్తుంది. పరమాత్మకి గాయాలు ఉంటాయి. సో అలా ఉంటాయి పరమాత్మకి గాయం ఏమిటంటే అలా అడగను కూడా అడగను. కథలతో మనం అలాగే ఉంటుంది దాంతోపాటు కూడా చెప్పి ఈ కథల్ని లిటరల్గా తీసుకుంటే చాలా పెద్ద సమస్య. ఈ కథల మీద పరుషమైన పదజాలంతో పరిష్కరించిన మహాత్ములు ఇద్దరు బాగా కనపడతారు, ఇద్దరు ముగ్గురు కనపడతారు. ఒకరు వివేకానంద, ఆయన ఉన్నాడు చాలేంద్ర మోహన్ వచ్చే కథలు. ప్రపంచంలో ఉన్న లైబ్రరీలు అందించుకో సగం లైబ్రరీలు నింపేదగ్గర నీ కథలు తయారు చేసి పెట్టారు. ఈ కథలను ఒక చోట చేస్తే జీవితం అంతా ప్రసారం వాటిలో సారం లేదు అని ఆయన అన్నాడు. తర్వాత కామ్యగడ్డ గణపతిమునైతే ఈ కథలు మన ధర్మానికి హాని చేసేవి, హాని చేసేవి. సో నార్త్ ఇండియాలో భాగవత విస్తాన్ని మొదలుపెట్టారు, భాగవత కథ. దాంట్లో ఇట్ ఈస్ ఎ మల్టీ మిలియన్ రూపీస్ ప్రాజెక్ట్ ఇది నడుస్తుంది. లాట్ ఆఫ్ మనీ, లాట్ ఆఫ్ మనీ మేకింగ్. దీనికి ఓం కామర్స్ అని పేరు. సో టైమ్స్ ఆర్టికల్లో, టైమ్స్ మ్యాగజైన్లో వ్యర్థ ఓం బిజినెస్ అనే ఓం కామర్స్ కాదు బిజినెస్, ఓం బిజినెస్. సో ఇప్పుడు పండ్లో ఉంటుంది 10,000 పీపుల్ అంటే కుండీ కలెక్షన్స్ పన్నెండు ఏ కపుల్ ఆఫ్ క్రోర్ రూపీస్. ఆ ప్రవచనం చెప్పిన ఆయన ఈ మేక్ సమ్ 30-40 lakh రూపీస్ ఆయన వస్తాయి. తర్వాత ఈ ఆర్కెస్ట్రా వాళ్ళకి వాళ్ళకి ఒక్కొక్కరికి 50,000-60,000 అలా వస్తాయి. ఇది తర్వాత దీనికి టీవీ రైట్స్ ఉంటాయి, ఆ టీవీ రైట్స్ ఆఫ్ సోల్డ్. దీని మీద మొత్తం అంతా ఇన్వెస్టిగేట్ చేసి ఓం బిజినెస్ దాటి. ఈ భాగవత కథలో తత్వం ఏమీ ఉండదు, సున్నా తత్వం ఏమీ ఉండదు. అంటే ఆత్మ పరమాత్మ జీవుదాసము ఈ మాట్లాడతారు. ఇంకేముంటుంది, ఆర్కెస్ట్రా ఉంటుంది. ఆర్కెస్ట్రా తబలాలు, మధ్యలు, వేణలు, వైలు, శృతులు ఇవన్నీ. ఈ పాడిగా ఆయన కంఠము నా కంఠం కంటే అధ్వానంగా ఉంటుంది. సుమీది అయినా పాడేస్తూ ఉంటాడు, ఏదో పాడేస్తూ ఉంటాడు. కొంతమంది ఓజా మొదలైన వాళ్ళు విద్వాంసం ఆ భాగవత శ్లోకం చదివితే చక్కగా చూడాలి. చెప్పినప్పుడు కూడా దాంట్లో ఉండే విషయాన్ని కొంతమంది తత్వాన్ని చెప్పండి. ఈ జనాన్ని తత్వాలు వస్తున్నాయని చెప్పవో లేకపోతే కథకే మన అంకితం ఉంటారు. కానీ ఏం చేసినా పండితులు ఏం చేసినా కొంత శోభగానే కొంతమందికి అసలు ఏమీ రాదు, ఇంకా అలా పాడుకుంటుంది ఏదో పాడుకోవాలి. భాగవత పూజ అంటారు, రోజుకి 4 కుటుంబాలు తెలవచ్చు, అప్పుడు చేయడానికి 10,000 ఫీజు పోతూ ఉంటుంది. తర్వాత మధ్యలో రాసలేదని మొదలుపెడుతుంది. ఇప్పుడు రాసలేదు, ఆరంభము రాసే, మధ్యమంలో రాసే, చిట్టి చివరికి రాసే. రాస అంటే సారం అంటారు, అసలు భాగవత యొక్క సారంలో రాసే అని మొదలుపెట్టేది. ఆ రాష్ట్రం ఏదో తాత్వికంగా చెప్పడం, ఏదో తాత్వికంగా చెప్పి ప్రయత్నం చేయాలి, లేకపోతే దాన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం, చికాకు. దానికి ఏదో తాత్వికమైనటువంటిది పెట్టాలి.
జీవులందరూ లోపికలే, పరమాత్ముడు ఒక్కడే పురుషుడు అని అలా ఏదో పెట్టి ప్రారంభం చేసి నడిపించాలి. అదేమీ ఉండదు. రాధే రాధే అంటూ వీళ్ళందరూ మధ్యలో లేచి ఎక్కడ వాళ్ళు అక్కడ డ్యాన్సులు చేసేస్తారు. ఎక్కడికక్కడ డ్యాన్స్ వాళ్ళు ఆడాలి, ఎక్కడికక్కడ చుట్టూ 50 మంది కూర్చుని ఉంటే మధ్యలో సడన్గా లేదు అలా డ్యాన్సులు చేసేస్తుంటే చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా అది ఆటంకం ఉంటుంది కదా. మరి మరి సంభవం తీసే కొంతమంది ఏం చేశారు భారత కళాకారులు ఒక స్పెషల్ ఏరియా పెట్టారు. డ్యాన్స్ చేయాలనుకుంటే మీరు ఎక్కడ పడితే అక్కడ చేసేయడం కాదు, మీరు డ్యాన్స్ చేయదలుచుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. ఈ విత్ ఇన్ దిస్ మార్క్డ్ ఏరియాలో మీరు డ్యాన్స్ చేయాలి అని కొంతమంది అలా తెలివిగా పెట్టారు. దాంతో డ్యాన్స్ చేద్దామనే ఆవేశం వచ్చినటువంటి కూర్చుని కానీ స్థితిని కానీ టకటకటగా మధ్యలో ఏం చేస్తామని నడుచుకుంటూ దాటుకుంటూ వచ్చేసి ఈ ఏరియాకి వచ్చి ఇక్కడ డ్యాన్స్ చేస్తారు. సో వాళ్ళు నెట్టుకుంటున్నప్పుడు వెళ్ళడం కథ అలా నడుస్తూ ఉంటుంది. పొద్దున్న నుంచి సాయంకాలమే కథ నడుస్తూ ఉంటుంది, మధ్యలో బ్రేక్స్ భోజంత కథ. వెరీ ఇంట్రెస్ట్ అంతా కథ, కథ మీద కథ, కథ మీద కథ, కథ మీద కథ, కథ ఇంకేముంది. సో ఎందుకు ఈ కథ ఉంటాయంటే, సో ఇప్పుడు జీవుల్లో జీవుడు ఈశ్వరులో ఇప్పుడు కొన్ని పైకి వచ్చాడంటే ఈశ్వరులకి గాయం ఏర్పడుతుంది. చెప్పండి ఆయన ఈజే రేటు వేదాంతి లేదు. దార్శనికుడు ఈ కథలుగా ఆయనకే సంబంధం లేదు, ఆయన దార్శనిక చక్రవర్తి. అయినా కూడా ఏదో కథలో ప్రవేశించి చెప్తున్నట్టుగా దేవుడికి గాయం వస్తుంది అంటున్నారు ఆయన. సో అరస్య అవయవస్ఫుటమైన క్షత ప్రాప్తి, ఆ పరమాత్మకి ఒక అవయవం పగిలిపోయి గాయము ఏర్పడుతుంది. అది అంగీకారం కాదు కదా. పైగా తత్సంసరణే చ పరమాత్మ ప్రవేశాంతరావయవం వ్యూహే ఛిద్రత ప్రాప్తి అమరణత్వవాక్య విరోధశ్చ. అది తర్వాత ఇంకొకటి. ఇప్పుడు ఈ జీవుడు వీడు సంసారం చేయని, ఇప్పుడు ఇక్కడ పుట్టిన పనులు బయటకు వచ్చాడు, దేవుడికేమో గాయం కలిగింది. వీడేం చేస్తాడంటే ఈ భూలోకంలో మరణిస్తాడు విజ్ఞాని, మరణించి స్వర్గలోకానికి వెళ్తాడు. స్వర్గలోకం కూడా పరమాత్మే కదా, మరి ఆయన సర్వవ్యాపకుడు కదా. ఆ స్వర్గలోకంలో వీడు ప్రవేశించాలి అంటే ఆ పరమాత్మలో మళ్ళీ పుట్టిన మళ్ళీ పరమాత్మ లోపలికి దూసుకుపోవాలి. పరమాత్మలో బయటకు వచ్చి పరమాత్మ లోపలికి దూసుకుపోవాలి. అలాగేదో చెప్తున్నారు తెలుగులో మనం అవన్నీ జాగ్రత్తగా పరిశీలించి రాసాము చూద్దాము. ఆ పక్షంలో కూడా ఒక అవయవము బలి విడిపోతే పరమాత్మకు గాయపు కలుగును. ఆ జీవుడు ఒక లోకం నుండి మరి ఒక లోకములకు వెళ్ళినప్పుడు అప్పుడు ఏమవుతుంది, వ్యూహం ఏర్పడుతుంది. అక్కడ వ్యూహం అంటున్నారు పరమాత్మకు మరి ఒక చోట అవయవముల సముదాయము ఉబ్బగా ఉబ్బుతుంది. అంతే కదా, ఎందుకంటే అక్కడ ఆయన అవయవాలు ఉంటాయి. ఈ జీవాత్మ వెళ్ళిపోయి తక్కువ దూరతాడు దాంట్లో పరమాత్మ దూరితే అక్కడ అవయవాల సముదాయము ఉబ్బును. దీన్ని మామూలుగా అంకాలజీలో అయితే మెటాస్టాసిస్ అంటారు. అంకాలజీలో ఓ చోట ఉన్నటువంటి ఈ దిస్ వాట్ ఈస్ దట్ కాల్ మ్యాలిగ్నెన్సీ, జీవుడు అంటే మ్యాలిగ్నెన్సీ, వీడు సంవత్సరాలు కదా వీడు, ఒక చోట ఉన్న మ్యాలిగ్నెన్సీ ఇలా ఇలా ప్రవహించి ఇంకో చోటకి పోతుంది. ఆ అవయవం అది మ్యాలిగ్నెంట్ అయింది అలా అవుతుంది. పరమాత్మకు మరి ఒక చోట అవయవంలో సముదాయం ఉబ్బగా ఒక చోట పరమాత్మలో చిల్లు ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు ఏమైంది, వీడు భూలోకం నుంచి స్వర్గలోకానికి వెళ్ళినప్పుడు ఆ భూలోకము అనే చోట పరమాత్మ యొక్క అవయవములలో చిల్లు ఏర్పడుతుంది, స్వర్గలోకము అనే చోట పరమాత్మ యొక్క అవయవములలో ఉబ్బుట ఏర్పడుతుంది. ఇక్కడ చిల్లు అక్కడ ఉబ్బుట. పరమాత్మ ప్రదేశాంతరావయవ వ్యూహే, పరమాత్మ యొక్క మరో చోట ఉండే అవయవాలు చొచ్చుకుపోతారు. చొచ్చుకుపోతే ఇక్కడ ఛిద్రతా ప్రాప్తి, అక్కడ ఉబ్బుతారు. కాబట్టి ఉబ్బినా వ్రణమే, చిల్లు పడ్డా వ్రణమే. నొప్పే నువ్వు పోసేసినా నొప్పే, ఉబ్బుకొచ్చినా నొప్పే. అది ఉన్నట్టుగా ఉంటే పర్వాలేదు. పరమాత్మని ఎప్పటికీ ఇది చిత్రమే,
పరమాత్మని ఈశావాస్య ఉపనిషత్తు ఏమని చెప్తుందంటే అంబరణం అని చెప్తుంది. పరమాత్మకి ఇటువంటి గాయములు ఉబ్బుటలు చిల్లులు ఏమీ లేవు అని చెప్పింది ఆభరణం. వాక్యం ఉంటుంది అది ఈశావాస్యంలోనే ఉంది, ఇంకెక్కడా కనపడదు అది. ఆ వాక్యానికి విరోధము వచ్చును. వ్యూహ అంటే సమూహ, ఇంకొక చోట ఉండే అవయవ సమూహంలో, ఒక చోట ఉండే అవయవ సమూహంలో చిల్లు, ఇంకో చోట ఉండే అవయవ సమూహంలో ఉద్భుత, ఇవన్నీ వస్తాయి. ఆత్మావయవ భూతస్య జ్ఞానాత్మన సంసరణే పరమాత్మశూన్య ప్రదేశాభావాత్ అవయవాంతర నూతన వ్యూహనాభ్యాం హృదయశూన్యేనేవా పరమాత్మనః దుఃఖిత్వ ప్రాప్తి. ఇది కూడా చిత్రమైందే. ఇప్పుడు పూజ స్వామీజీ ఆయన తనదైన ధోరణిలో చెప్తారు. ఇప్పుడు ఈ జీవులందరూ భిన్నంగా ఉంటారు, విష్ణువు కంటే భిన్నంగానే ఉంటారు. కానీ మరి విష్ణువు సర్వవ్యాపకుడు కదా, సర్వవ్యాపకుడైన విష్ణువు లోపల వీళ్ళందరూ భిన్న భిన్నంగా ఉన్నారంటే ఆయన యొక్క ఉదరంలో ఉన్నారు ఈ జీవులు. ఆయన యొక్క ఆయన పొట్టలో వీళ్ళు ఉన్నారంటే ఆయనకి విశ్వాసం. నేను చెప్పలేనంటే అది కోయంబత్తూరులో స్వామీజీ చెప్తుంటే విన్నాను. దాంట్లో మొత్తం 600 పొందుతున్నారు వాళ్ళందరూ పగలబడి ఆయన ఎన్ని రోజులు చెప్పుకుంటూ పోతాను. ఎందుకంటే వాళ్ళు ఊహ ఆయన ఆయన చెప్తారు కూడా అలా మీరు ఇంకా ఊహించుకుంటూ పోండి. ఎక్కడ ప్రేక్షణీయులు అలా ఊహించండి, మీకు ఎంతవరకు జాతర అవుతుందో అంతవరకు ఊహించండి. ఇప్పుడు పరమాత్మ ఉన్నాడు ఆయన పొట్టలో వీళ్ళందరూ సెపరేట్గా ఉంటారు, వీడి సుఖం దుఃఖం అన్నీ ఉంటాయి. పరమాత్మ ఆలోచిస్తున్నట్టుగా ఉంటాడు కానీ వీళ్ళందరూ లోపల ఉండి సుఖ దుఃఖాలను భవిస్తూ ఉంటారు. అంటే వీళ్ళు కదులుతూ ఉంటారు, ఓ చోట మీకు ఉండకపోతూ ఉంటారు. అప్పుడు ఆయనకి కడుపులో నొప్పిలాగా అంటున్నా అవదా అంటే ఇంకా మీరు ఊహించవచ్చు. ఇంకా ఏమేమో ఊహించడానికి అవకాశం ఉంది. ఆయన ఏదైనా ట్యాబ్లెట్ వేసుకుంటే వీళ్ళ బతికేమిటి? ఇలాగే చెప్తా మొత్తానికి ఇక్కడ చూడండి, అట్టి స్థితిలో పరమాత్మ అవ్వరంగుడు వ్రణం లేనివాడు అనే శృతి వాక్యమునకు విరోధము వచ్చింది. తర్వాత తన అవయవమైన విజ్ఞానమైన జీవుడు సంసారంలో తిరుగాడు చూడగా, వీడు సంసారంలో తిరిగేస్తూ ఉంటాడు దుఃఖాలను భవిస్తాం, వీడు పరమాత్మకే అవయవము కాబట్టి తిరుగాడు చూడగా పరమాత్మ లేని స్థానము లేదు కనుక ఆయన అంతటా ఉన్నాడు. ఒక అవయవము ఒక చోట నుండి తొలగిపోయి మరి ఒక చోట జమ అవుట వలన అంటే విజ్ఞానాత్మ భూలోకి నుంచి పోయి స్వర్గానికి అంటే ఏమైనట్టు పరమాత్మ యొక్క ఒక అవయవము ఒక చోట నుంచి పోయి ఇంకో చోట జమ అయిపోతుంది. జమ అవుట వలన పరమాత్మకు గుండె నొప్పి వంటి పీడ సంప్రాప్తము అని రాసే హృదయ శూలము. హృదయ శూలం అంటే హార్ట్ అటాక్ వచ్చినట్టుగాను, అదే హార్ట్ ఏదో వీటి మీద తేడా వచ్చింది. హార్ట్ అంటే లక్ష రకాలు ఉంటాయి సమస్యలలో, ఏవో సమస్యలు ఉంటాయి. ఆ హార్ట్లోకి వెళ్ళకుండా మన బతుకు మనం బతికేయాలే కానీ దాన్ని పరిశీలించడం ప్రారంభిస్తే అది అనేక సమస్యలు రావచ్చు. హార్ట్లోకి వెళ్ళకూడదు. ఓ మహాత్ముడు ఉత్తరకాశి, ఆయన నేను ఆయన చూశాను. సో ఆయన ఓ డాక్టర్ వచ్చాడు ఉత్తరకాశి వస్తాను కదా, భక్తుడు ఓ కార్డియాలజిస్ట్ వచ్చాడు ఉత్తరకాశి. వచ్చి ఆ మహాత్ముడిని పరీక్ష చేశాడు. ఆయన ఏం పరీక్ష చేయమని అడగలేదు, ఈయనే పరీక్ష చేస్తారు మహాత్మా గారు ప్రేమగా పరీక్ష చేశాడు. సరే చేస్తానని రాదని ఆయన పరీక్ష చేసి
మీ హార్ట్ 20% పనిచేస్తుంది, పనిచేస్తే పనిచేస్తుంది, ఇంకా మిగతా హార్ట్ ఏం పనిచేయటం లేదా వల్ల పడుతుంది అంటే నేను బాగానే ఉన్నాను మీరు చెక్ చేయకండి వింటాను కాదు. మీరు ఉత్తరకాశీలో కూర్చుంటే ఇక్కడ వైద్యం లేదు, ఆ రోజుల్లో వైద్యం ఉంటుంది అది ఇప్పుడు కొంచెం వచ్చేది. మీరు కనుక కొంచెం ఓపిక చేసుకుని ఋషికేశ్ వస్తే ఇక్కడ రామ్ యోగి రామ్ అని ఆయన ఒక ఆయన హాస్పిటల్ పెట్టాడు ఋషికేశ్, ఈ సన్యాసం కోసమే పెట్టాడు. సో ఆ హాస్పిటల్లో జాయిన్ అయితే మీకు హార్ట్ ఏదో కొంచెం ఈ స్టెంట్ని వేడి వేసి మేము దాన్ని ఏదో కొంచెం సపోర్ట్ సిస్టమ్ పెడతాము అని ఆయన చెప్పాడు. చూడలే ఆయన వెళ్ళలేదు ఈ హార్ట్ సమస్య ఇప్పుడు కొత్తగా రావడం దాని విజయాన్ని పట్టించుకోకుండా జీవించేస్తారు. అది మీరు మీరు కాలం జీవిస్తారు. ఎవడైనా అంటే స్టెంట్ వేసినా పరిస్థితి మారు అవయవచ్చు. ఇంకేత దాని గురించి పెద్ద పట్టించుకోవడం అవసరం. ఎనీవే అది ప్రాక్టికల్గా ఉండాలి. నేను ఏదో ధోరణిలో చెప్పాను హృదయ శోలం అంటే నొప్పి, శోలం అంటే నొప్పి, హృదయ పీడ అంటే గుండె నొప్పి అంటారు. అలాగా దేవుడికి వీళ్ళందరూ ఇంటి చెప్పు అంటే ఇంటికి సంచారం చేసుకోవడం తోటి జిల్లులో నవ్వడం ఇదంతా ఏమని చెప్తాను. ఆ దేవుడికి కూడా హార్ట్ అటాక్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. పూర్వపక్షం అగ్ని విస్ఫులింగాది దృష్టాంత శ్రుతే దోష ఇది చే నిర్మే పూర్వపక్షం ఏంటంటే ఏమంటే మేము చెప్పినా కాదు మళ్ళీ శృతి చెప్పింది. శృతి ఏమని చెప్పింది? అగ్ని విస్ఫులింగ దృష్టాంతం చెప్పింది. పెద్ద బాన్ ఫైర్ మండుతూ ఉంటుంది, అది ముండకంలో ఉంది. ఇది పెద్ద బాన్ ఫైర్ భోగమంటలాగా వేస్తే ఆ మహాగ్ని నుండి చిన్న చిన్న రంగులు పైకి వస్తాయి. అదేవిధంగా ఆ పరమాత్మ నుండి జీవులు అందరూ వచ్చారు అని శృతి చెప్తోంది. శృతి చెప్తుంటే అది స్వీకరించాలి కానీ ఇప్పుడు జీవుడు వేరే ఎలా ఉంటాడు? ఉంటే గుండె నొప్పి రాదా, చీళ్ళు పడదా, ఇలా మాట్లాడితే ఎలాగా? శృతి చెప్తోంది కదా. దీనికి ఆయన ఇచ్చిన సిద్ధాంతం ఎంత బాగుంటుందంటే, అంటే మనం ఎంత తేలిగ్గా మనం మిస్టేక్ చేస్తామని అనే దానికి ఆయన ఏమంటారంటే అది చెప్తే కనువిప్పు అయిపోతుంది అలా ఉంది. ఆయన ఏమంటారంటే మహాగ్ని నుండి నిప్పు రంగులు వచ్చినట్లుగా అని దృష్టాంతం. ఈ దృష్టాంతము జీవులు ఈశ్వరుడు కంటే భిన్నములను నిరూపించడం కొరకు పెట్టింది కాదయా. జీవులు ఈశ్వరుడు కంటే భిన్నంగా లేరని చెప్పడం కోసం పెట్టిన దృష్టాంతం. ఈ నదులన్నీ సముద్రం నుంచి వచ్చాయి అని చెప్పాను అనుకోండి, అంటే దాని అభిప్రాయం ఏంటి? నదులన్నీ భిన్న భిన్నాలుగా ఉన్నాయని చెప్పడం కోసం చెప్పారా, లేక నదులు సముద్రం కంటే భిన్నంగా లేవని చెప్పడం కోసం చెప్పారా? ఇప్పుడు 21 స్టేట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా భారతదేశంలో భాగములే అని చెప్పారు అనే వాక్యం. దానికి అర్థం ఏంటి? దాని అర్థం ఏకత్వమా అనేకత్వం? అనేకత్వాన్ని ప్రస్తావించి అనేకత్వం కనబడుతూ ఉంటుంది, కనబడే అనేకత్వాన్ని ప్రస్తావించి అంటే అనువాదం చేసేది. అందరికీ తెలిసే అనేకత్వాన్ని ఇంకోసారి మళ్ళీ రీస్టేట్ చేసి దానిని పక్కన పెట్టి ఏకత్వాన్ని బోధించడం కోసం వచ్చింది ఆ వాక్యం. అదే వాక్యం యొక్క లక్ష్యం, వాక్య స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే ఈ జీవులందరూ వేరువేరు ఉన్నారు కదా అన్నప్పుడు, ఇప్పుడు మనం దృష్టాంతం చెప్తాం, ఈ ఫ్యాన్లు వేరుగా ఉన్నాయి, దీపాలు వేరుగా ఉన్నాయి, వాటిలో ఒక ఎలక్ట్రిసిటీ పనిచేస్తుంది అని నేను దృష్టాంతం చెప్తా ఉన్నాను. ఆ దృష్టాంతం యొక్క అభిప్రాయము ఏకత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయటమా ఏకత్వాన్ని స్థాపించడం? ఏకత్వాన్ని స్థాపించడం దృష్టాంతం యొక్క ప్రయోజనం. ఈ అగ్ని విస్ఫోరణ దృష్టాంతం కూడా ఏకత్వ నిరూపణ కోసం. అనేకత్వాన్ని చెప్పడానికి దృష్టాంతం అక్కర్లా, ఎందుకంటే మనం అనేకంగా భాషిస్తూనే ఉన్నాం. ఇలా అనేకంగా భాషిస్తున్నప్పటికీ ఏకత్వమే సత్యము అయితే అప్పుడు దృష్టాంతం అవసరం. అప్పుడు ఈ నిపుణమ దృష్టాంతం చెప్పి చూడు, నిపుణములు అనేకంగా భాషిస్తున్నాయా? అవును, కానీ భిన్నంగా లేవు. అవి
చిన్న చిన్న బుగ్గు ముక్కలు విడివిడిగా ఉన్నాయి తప్ప వాటి యొక్క ప్రకాశించే నిప్పు భిన్నంగా ఉండదు. ఉపాధిని బట్టి భిన్నంగా ఉన్నట్టు భాషిస్తుంది నిప్పు. ఆ బుగ్గు ముక్క వేరు, చెక్కపేడు వేరే ఉంటుంది, అది మనతో దాని నుంచి రవ్వ వస్తుంది. రవ్వ వస్తుందంటే అర్థం ఏంటి, చెక్కపేడు పగిలి చిన్న కట్టె ముక్క, ఆ నిప్పు ఉన్న కట్టె ముక్క పైకి వచ్చిందన్నమాట, అది రవ్వ. అది చిన్నది కాబట్టి రవ్వలా కనపడుతుంది, ఆ చెక్కపేడు పెద్దది కాబట్టి పెద్ద మంటలా కనపడుతుంది. వాస్తవంలో ఈ చిన్న పెద్ద అన్నది అగ్ని కాదు, అగ్ని చిన్న కాదు పెద్ద కాదు, అంతటా ఉన్నది చిన్న ఉంటుందా పెద్ద ఉంటుందా, ఇది కాదు అది కాదు, అగ్ని వ్యాపకం. ఈ కట్టెపేడు కట్టెపోడు కట్టె కట్టె తర్వాత ఈ రవ్వ, ఇది పెద్దది ఇది చిన్నది, పెద్ద దాంట్లో పెద్దదిగా చిన్న దాంట్లో చిన్నదిగా కనుకుంటుంది, భిన్నంగా కనుకుంటుంది, కానీ అగ్ని ఒక్కటే. అందుకోసం చెప్పారు, అంతేగాని భేదాన్ని నిరూపించడం కోసం చెప్పలేదు. చూడండి వాక్యాన్ని ఎంత తేలికగా తప్పుదారిని పెట్టేసే చూడడానికి ఇదే కృష్ణ. నా శృతే జ్ఞాపకత్వాత్, ఈ సిద్ధాంతాలనే చాలా లోపేర సిద్ధాంతాలు అంటే కాంటెంపరీ రిలీజియస్ థింకింగ్లో ఫిట్ కావాలి. ఈ కాంటెంపరీ రిలీజియస్ థింకింగ్ని దాన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటే సిద్ధాంతం, శృతి జ్ఞాపకమే కానీ కారకము కాదు. శృతి తెలుపుని చేసేదే తప్ప చేయించేది కాదు. తెలుపుని చేస్తుంది, మన చేత పనిని చేయించాలి. దీని మీద అసలు వేదాంతులకు మీమాంస పూర్వమీమాంసకులకు పెద్ద భేదం. వాళ్ళు ఏమంటారంటే శాస్త్రం కారకం అంటారు, తెలుపుని చేసి చేపిస్తుంది, జ్ఞాపకము తర్వాత కారకం, తెలుపుని చేసి చేపిస్తుంది, చేయిస్తుంది మన చేత చేయిస్తుంది, కారకత్వం కరోతి కారయతి, అది కారకత్వం, కర్తకర్మ కారకం ఉంటాను కరోతి కారయతి. శాస్త్రీయుడు మీరు యజ్ఞం చేశారనుకోండి, యజ్ఞం మీరు ఎందుకు చేశారు, ఎవరు చేయించారు మీ చేత యజ్ఞము, శాస్త్రము చేయించింది, మీరు చేశారు శాస్త్రము చేయించింది. చేయుటను ఆర్థిక భావన అంటారు, చేయించుటకు శాంతి భావన అనేది మీమాంసకుల యొక్క ప్రక్రియ. శాస్త్రం చేయిస్తుంది, వీడు చేస్తాడు. శంకరులు అంటారు శాస్త్రం ఎవరు చేయదు, శాస్త్రం ఎప్పుడైనా మీ చేత చేపట్టుకుని పని చేయిస్తుందా. ఇప్పుడు పని మనిషి సరిగ్గా తొడవట్లేదు అనుకోండి, యజమానుడు కోపం వచ్చి వాడు చేపట్టుకుని ఈడ్చిపోయి తిరిగి అవుతుడు అని చేపట్టుకుని వాడి చేత తిరిగిస్తాడు. మీరు పిల్లాడు స్కూల్కి వెళ్ళకపోతే చేపట్టుకుని బలబలా లాక్కెళ్ళి వెళ్ళి స్కూల్లో ప్రవేశించు, స్కూల్లో అని వాడి చేత స్కూల్లో ప్రవేశపెడతాను, అలా చేస్తుందా శాస్త్రం? శాస్త్రం చెప్తుంది జ్ఞాపకమే, తెలుపుడు చేస్తుంది చేయించు. మరి వీడు శాస్త్రం చెప్పబట్టే చేసాడు కదా, వీడు శాస్త్రం చెప్పబట్టి చేయలేదు, వాడు ఉండే రాగద్వేషాలు చేశాడు. శాస్త్రం ఈ కర్మ చేస్తే స్వర్గం వస్తుందని చెప్పింది, ఆ స్వర్గం మీద వాడికి రాగం ఉంది, అందుకోసం చేశాడు. వాడు ఉండే రాగద్వేషాలు చెప్పి ప్రయత్నం చేశాడు తప్ప శాస్త్రం చేయబట్టుకుని చేయించాడు. శాస్త్రము జ్ఞాపకమే కానీ కారకము కాదు, పెద్ద ప్రతిపాదన, చాలా మౌలికమైన భేదం మీమాంసకులకు వేదాంతులకు. కొంతమంది ఏమంటారంటే శాస్త్రం వచనాత్మవృత్తి వచనాన్ని వృత్తి అంటారు, శాస్త్రం చెప్తే చేస్తాం చెప్పకపోతే మానేస్తాం, ఏదో శాస్త్రమే వెళ్ళడం చేయకుండా చేయించినట్టుగా మాట్లాడుతాం, ఇది తెలియని మాట, తెలివైన మాట. అది సంగ్రహవాక్యం. శాస్త్రం ఇప్పుడు తర్వాత శాస్త్రము ఉన్న స్థితిని వివరించి చెప్పడానికి ఉపయోగపడుతుంది తప్ప ఉన్న స్థితిలో మార్పులు చేర్పులు తీసుకురావడం శాస్త్రం యొక్క పని కాదు. ఇప్పుడు భేదమా అభేదమా, వస్తుస్థితి ఎట్లుంటుంది,
యథార్థ స్థితి ఎట్లున్నది ఆ స్థితిని ప్రకాశింపజేస్తుంది శాస్త్రం. భేదమైతే భేదమని, అభేదమైతే అభేదమని ప్రకాశింపజేస్తుంది. అలా కాకుండా భేదము సత్యమని, నాకు అభేదం నచ్చింది కాబట్టి శాస్త్రం భేదాన్ని అభేదం కింద మార్చేస్తుందా? మార్చదు. ఒకవేళ అభేదము సత్యమై నాకు అభేదం ఇష్టం కాదు భేదమే నాకు నచ్చుకోవటం ఉంది అంటే శాస్త్రం వచ్చి అభేదాన్ని భేదం కింద మార్చుతుందా? మార్చదు. శాస్త్రము దేనిని మార్చదు. ఇప్పుడు చిన్నట్లో పదార్థాలు ఏమి ఉంటాయి, గదిలో తలుపు తీస్తారు, అయితే తక్కువ తీస్తారు, సూర్యుడు లోపంగా ప్రవేశిస్తాడు కాంతి రూపంగా. ఆ కాంతి మీకు గదిలో ఉండే పదార్థాలని సర్దదు, చక్కగా వాటిని సర్దుబాటు చేయదు. లేని పదార్థాలను తీసుకురాదు, ఉన్న పదార్థాలను తీసుకుపోదు. ఏది ఉంటే దాన్ని ప్రకాశింపజేస్తుంది. శాస్త్రం అంతమందికే చేస్తుంది, ఆయన వివరిస్తారు. సో శాస్త్రం పదార్థాన్ని అన్యథాకర్తం న ప్రవర్తన, పునఃప్రవర్తన పదార్థములను అంటే ప్రత్యక్షాది ప్రమాణముల చేత నిశ్చితమైన పదార్థములు ఎలా ఉన్నాయో వాటిని ఆ విధంగా తెలుపు చేయడానికి శాస్త్రం ప్రవర్తిస్తుంది తప్ప ప్రత్యక్షాది ప్రమాణముల చేత నిరూపితమైన దానికి విరుద్ధంగా పదార్థాలను మార్పు చేసేయటము అనేది శాస్త్రం యొక్క పద్ధతి కాదు. ఇదంతా చూస్తుంటే మీకు ఆలోచిస్తుంది, నాకేమేమో గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు లోకంలో ఈ బేసిక్ ట్రూత్కి వైలేట్ చేస్తూ ఎవరెవరో ఏదో మాట్లాడుతుంది. ఒక ఆయన ఉన్నారు, ఆయన మీరు ఏదైనా ప్రశ్న అడిగితే చెప్తారు, ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పేస్తారు. ఇప్పుడు తండ్రికి కొడుకుకి పడటం లేదనుకోండి, తండ్రి వెళ్ళి మా కొడుకు చెప్పిన మాట చెప్పలేదు ఏమండి అంటే దానికి ప్రశ్న, దానికి మీరు పరిష్కారం ఏంటంటే సమాధానం చెప్పేస్తారు. కానీ ఆ సమాధానం ఎలా చెప్తారు? అమ్మ పలుకుతుంది, ఆయన దేవి ఉపాసకుడు, ఆ దేవి ఆయన చెవిలో చెప్పినప్పుడే చెప్తారు, అది లేదు అమ్మ చెప్పకపోతే చెప్తారు, అమ్మ చెప్తేనే చెప్తారు. ఒకరోజు 20 మంది ప్రశ్నలు కొడుకు వచ్చారనుకోండి, ఆవేళ అమ్మ 5 ప్రశ్నలుంటే సమాధానం చెప్తారు, లేదా 15 ప్రశ్నలకి సమాధానం ఉంటుంది. ఆయన అలా మౌనంగా ఉంటుంది, ప్రశ్న వింటారు, అంతా వింటారు, మంచి ఉండండి ఉంటారు, ఆయన అలా మౌనంగా ఉంటుంది. మౌనంగా ఉండిపోయి 2 నిమిషాలు 3 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి ఆ ప్రశ్న వాడు ఏదైనా సమాధానం వస్తుందో ఎందుకు చూస్తారు కదా, వాడి కేసు అలా ఒకసారి చూసి చూపు తిప్పేసి ఇంకొకటి ఈ ప్రశ్న పెట్టాడు అంటే అమ్మ చెప్పలేదు, చెప్తే అమ్మ చెప్పింది చెప్పాడు, చెప్పకపోతే అమ్మ చెప్పాడు, అంతా అమ్మది. సో ఆ రకంగా శాస్త్రము అక్కడ ఉన్న పరిస్థితుల్ని మార్చేసి ఉన్నదాన్ని ఒకదాన్ని ఇంకో రకంగా మార్చి అలా ఏమి చేయదు శాస్త్రం. ఇటువంటి అదిలో మహిమ వల్ల అక్కడ ఉన్న ఫోటో నుంచి భూమి వచ్చింది, ఏదో చపాతీ వచ్చింది, అక్కడ లేని చపాతీ వచ్చేసింది, అలాగేమో ప్రత్యక్ష ప్రమాణాలనుంచే నిశ్చితమైనటువంటి పదార్థ స్వరూపాన్ని శాస్త్రము మార్చదు. శాస్త్రం అంటే వేదము, మార్చివేయదు, అది అడిగి జరగదు. మరి ఇంక శాస్త్రం ఏం చేస్తుందండి? ఏది మార్పు లేకుండా మరి ఇంక చేసి కనకాలేదండి శాస్త్రము. కిందరిహి ఇంకేం చేస్తుంది శాస్త్రం? మరి ఏ మార్పు చేయనని మీరంటే శాస్త్రం ఇంకేం చేస్తుంది? అంటే ప్రవృత్తమని యాడ్ చేసుకోవటం. మనకి తెలియని తత్వము యథాభూ ఎలా ఉన్నాయో వాటి గురించి మాకు తెలియదు, మనకు తెలియదు ఉన్నాయో ఎలా ఉన్నాయో అలా ఉన్నాయో వాటి గురించి మనకు తెలియదు. తెలియని వాటిని తెలుపు చేయటం శాస్త్రము ముందుకు వస్తుంది తప్ప ఉన్న వాటిని మార్పులు చేర్పులు చేయడానికి ప్రత్యక్షాది ప్రమాణములకు విరుద్ధంగా చేయడానికి శాస్త్రము అన్నింటికీ ముందుకు వచ్చుటం లేదు. నేను ఉంటే తెలుగులో ఎలా రాసామా అని, వేదము బోధించేది మాత్రమే, వేదము ప్రత్యక్షాది ప్రమాణములచే నిశ్చితమైన పదార్థములను ఆ నిశ్చయములకు విరుద్ధముగా బోధించటము పూనుకోదు. మరి దేనిని బోధించుము? మనకు తెలియని వాటి గురించి
ఉన్నది ఉన్నట్లుగా బోధించడం వరకు మాత్రమే వేదము ముందుకు వచ్చి చూడండి. బాగానే రాశాము, బాగానే వర్తం. దాని మీద ఒక ప్రశ్న కించాత ప్రశ్న ఇప్పుడు ఉన్నది ఉన్నట్లుగా చెప్తే దానివల్ల ఏం ఊడిపడిందండి? ఇప్పుడు ఒకడు ఉన్నాడు, వాడికి హృదయంలో దుఃఖం ఉండొచ్చు. ఆ దుఃఖం ఉందని చెప్పేసేసి ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్తాడు. మహాత్ముడి దగ్గరికి వెళ్తే ఆ మహాత్ముడు, నీ హృదయంలో దుఃఖము కలదు, దుఃఖముకు హేతు అజ్ఞానము, అజ్ఞానం కూడా నీ హృదయంలో ఉంది, ఆ జ్ఞానం ఉండబట్టి దుఃఖము ఉన్నది అని చెప్పాడు అనుకోండి. ఉన్నది ఉన్నట్లుగా నేను చెప్పాను అని చెప్పాడు అనుకోలేదు. దానివల్ల ఏమొస్తుంది? దానివల్ల ఏమవుతుంది అని ప్రశ్న.